మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు మెదక్ టిఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు నాయకులు అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్, మాజీ మున్సిపల్ చైర్మన్ బట్టి జగపతి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరెళ్ల మల్లికార్జున్ గౌడ్, రాగి అశోక్ ఆధ్వర్యంలో గజమాలలతో ఆమెను ఘనంగా సన్మానించారు. క్యాంపు కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించి అవసరమైన రోగులకు మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ తమకు వెన్నంట ఉంటూ ప్రోత్సహిస్తున్న పద్మ దేవేందర్ రెడ్డి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానన్నారు. గౌరవ శాసనసభ్యురాలు, మెదక్ శాసనసభ్యురాలు గారు, ఈరోజు పుట్టిన రోజు సందర్భంగా మా అన్న చంద్రపాల్ అన్న గారి, మున్సిపల్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో మన మెదక్ కార్యకర్తలు అయితేనేమి, శ్రేయోభిలాషులు అయితేనేమి, ఈరోజు రక్తదానం చేసి ప్రాణహానిలో ఉన్న వారికి కాపాడాలన్న ఉద్దేశంతో సత్సంకల్పంతో ఈ యొక్క క్యాంప్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మా ప్రియతమ నాయకులు గారు, శ్రీమతి పద్మాదేవేంద్ర గారి జన్మదిన సందర్భంగా మెదక్ పట్టణ ప్రజలు మొత్తం ఈరోజు పండగ వాతావరణంలో ఉన్నాం. మెదక్ పట్టణ ప్రజల తరఫున వారికి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా వారు నిండు ఆరోగ్యంతో ఉండాలని ఆ భగవాన్ని ప్రార్థిస్తా ఉన్నాం. మరి ఇన్ని సంవత్సరాలుగా ప్రజాసేవలో నిస్వార్థంగా పనిచేస్తూ భవిష్యత్తులో వారు ఎన్నో ఉన్నతమైన పనులు అధిష్టించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం. ఎల్లప్పుడూ వారి తపన అభివృద్ది వైపు, పేద ప్రజలు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని కోరుకునే వ్యక్తులు. మరి ఈ సందర్భంగా వారికి మరొకసారి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ